MIM Neta Mumtaz Ahmed Khan Telangana Pro-Tem Speaker Ga Pramana Svikaram Chesaru. 1994lo Tolisari Sasan Sabhaku Ennikaina Khan Ippatavaraku 6 Sarlu MLA Ga Gelichi Seniorla Jabitalo Cheripoyaru. Pro-Tem Speaker Pramanam Chesina Mumtaz Ahmed Khan Profile Osari Chuddam. Mumtaz Ahmed Khan Telangana Pro-Tem Speaker Ga Empikaina Ina Vayasu 70 Ellu. Rendu Dasabdaluga MIM Partylo Kriyashilakanga Panichestunna Mumtaz Ahmed Khan 1994లో యాకుత్పురా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నా 1994లో తొలిసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో అహ్మద్ ఖాన్ బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఇలా 1994 నుంచి 2014 ఎన్నికల వరకు ఖాన్ యాకుత్పురా నుంచే బరిలో నిలిచి గెలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆయన 62391 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి రూప్రాజ్పై విజయకేతనం ఎగురవేశారు. మొదటి నుంచి యాకుత్పురా నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించిన అహ్మద్ ఖాన్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చార్మినార్ నుంచి బరిలో దిగారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గాన్ని మార్చుకున్న ఖాన్ 69595 ఓట్లు సాధించి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సామసుందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ గెలుపుతో ఖాన్ మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతగా సీనియర్ల జాబితాలో చేరిపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్గా ఎంపిక కాబడ్డారు. సాధారణంగా ప్రొటెం స్పీకర్ ఎంపికకు ఒక స్పష్టమైన విధానం ఉంటుంది. అసెంబ్లీలో సభానాయకుణ్ణి మినహాయించి మిగతా సభ్యుల్లో ఎవరు ఎక్కువసార్లు వరుసగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి ఉంటారో వారికే ప్రొటెం స్పీకర్గా అవకాశం లభిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను మినహాయిస్తే వరుసగా 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా సీనియర్గా అహ్మద్ ఖాన్ ఉన్నారు. అందుకే ఆయనకు ప్రొటెం స్పీకర్గా అవకాశం లభించింది. ప్రొటెం స్పీకర్గా ఎంపిక కావడం పట్ల ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేసినందుకు ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.